यादाद्री श्री लक्ष्मी नरसिंह स्वामी देवस्थान प्रधान ईवो तीरुपै सीपीआई पार्टी कार्यकर्तलु निरसन व्यक्तं चेस्तुन्नारु। अदे विधंगा यादाद्री श्री लक्ष्मी नरसिंह स्वामी गुडी परिसर प्रांतालो निबंधनलकु विरुद्धंगा चेस्तुन्नारंटू निरसनलु वेल्लुवेत्तुतुन्नायि। इदे अंशंपै मरिन्नि विवरालु मा उम्मडि नल्गोंडु जिल्ला प्रतिनिधि श्रीनिवासन अंदिस्तारु। పార్టీ సంబంధించినటువంటి జిల్లా కార్యదర్శి కూడా మనతో పాటు ఉన్నారు, వారిని కూడా తెలుసు చెప్పండి। యాదగిరిగుట్టలో బంద్ ప్రధాన కారణం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? బందుకు యాదగిరిగుట్ట యాదాద్రి జిల్లా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి గాంచినటువంటి దేవాలయం, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు। అక్కడ బంద్ చేయడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి। ముఖ్యమంత్రి గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున చాలా సార్లు ఒక నాలుగు ఐదు సంవత్సరాలుగా మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం। ఇక్కడ కనీస వసతుల మీద, కాటేజీల మీద యాత్రికులు వస్తే అక్కడ ఎక్కడ ఉండాలనే అంశం మీద మేము చాలా సూచనలు చేశాం। పోయినసారి పోయిన గతంలో పనిచేసిన మన జిల్లా కలెక్టర్ గారు కూడా మేము చాలా సార్లు వారు గుర్తు చేశాం, కానీ అక్కడ ప్రధానమైన డిమాండ్లు ఏదైతే ఉందో పరిష్కరించకపోవడం వల్ల ఇవాళ బందుకు ఏదైతే ఉందో ప్రజలు స్వచ్ఛందంగా సమాయత్తమైనారు। దీంట్లో రాజకీయ పార్టీలు ఏ జెండా లేకుండా అక్కడ స్థానిక యువకులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు అందరూ కూడా ఇలా బందులో పార్టిసిపేషన్ చేస్తున్నారు। ఈ బందుకు బలమైన కారణం ఏందంటే ఈవో గీతారెడ్డి గారు ఆమె వచ్చిన తర్వాత, ఆమె రిటైర్ అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతుందో ఒక టర్మ్ రెన్యువల్ చేశారు ఆమె ఉద్యోగాన్ని। ఆ రెన్యువల్ చేసేటప్పుడు కూడా మేము దాని అభ్యంతరాలు తెలియజేసేది అవసరం లేదండి। ఇక్కడ యాదాద్రికి ఒక మంచి అధికారిని, ఒక ఐఏఎస్ అధికారిని పెడితే బాగుంటుందనే అభిప్రాయం కూడా చెప్పాం, ఎందుకంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇంత ఖర్చు చేస్తుంటే ఒక చిన్న ఉద్యోగిని అక్కడ ఇంత పరిపాలన చేయడం అనేది సమంజసంగా లేదు। అక్కడ కనీస వసతుల మీద, దేవాలయ అభివృద్ధి మీద ఆమెకు ఒక అసలు అవగాహన లేకుండా పోయింది అనే విషయం మేము అభ్యంతరాలు తెలియజేశాము। మొదటిసారి రెన్యువల్ చేశారు, రెండోసారి కూడా ఆమె ఉద్యోగాన్ని రెన్యువల్ చేశారు ముఖ్యమంత్రి గారు, కానీ దాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఎందుకంటే ఒక రిటైర్డ్ చేసినటువంటి అధికారిని మళ్ళీ కంటిన్యూ చేయడం అనేది సమంజసం కాదని చెప్పాము। ఇక్కడ ఈవో గారు కూడా స్థానికంగా ఉండాలి, ఆమె ఎక్కడ ఉండాలి, క్వార్టర్స్లో ఆమెకు క్వార్టర్ ఉంటుంది, క్వార్టర్లో ఉచిత వసతులు ఉంటాయి, అన్నీ ఉండగా తదుపరి కూడా ఆమె ఈవో గారు హైదరాబాద్కు రోజు హైదరాబాద్కు వెళ్ళటం, ఆమె లేటుగా రావడం, ఆఫీస్ కార్యాలు చూడకపోవడం, అక్కడ భక్తుల యొక్క ఇబ్బందులను గమనించకపోవడం, ఇవన్నీ కూడా వాటి ఏదైతుందో ఇవి స్పష్టంగా మనకు అవుపడుతున్నాయి। వాళ్ళు దేవాలయం గుడి దగ్గర వదిలిపెట్టే పని చేస్తున్నారు వాళ్ళు 25 సంవత్సరాలుగా, కాబట్టి ఆటో కార్మికుల మీద పొట్ట కొట్టే పని చేసింది, లేకపోతే కార్మికుల పొట్ట కొట్టే పని చేసింది, తర్వాత వసతులలో శూన్యమైపోయింది, ఎక్కడ కూడా అస్తవ్యస్తం చేసిపోయింది ఈవో గారు। తక్షణమే ఆమె ఆర్డర్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయండి, రద్దు చేయండి, ఇంకా వేరే మార్గం లేదు, మంచి ఆఫీసుని పెట్టండి, ఒక కళ ఐఏఎస్ అధికారిని పెట్టండి, ఉన్నతమైనటువంటి అధికారులను ఒక టీం తయారు చేసి పెట్టండి, ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, నువ్వు ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టింది వృధా అవుతున్నది కాబట్టి తక్షణమే మీ ప్రభుత్వం కదిలి యాదాద్రిలో వచ్చి వారం రోజులు ఇక్కడే బస చేసి ఒక శాశ్వతమైన పరిష్కారం, మంచి అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు మీరు విన్నవించి ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। తక్షణమే ఈవో గారిని ఆర్డర్ రద్దు చేసి కొత్త అపాయింట్మెంట్ ఇచ్చి అక్కడ జరిగేటువంటి లోటుపాట్లన్నింటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రిలో పరిస్థితి ప్రధానంగా ఈవో గారు వచ్చినప్పటి నుంచి, ప్రధానంగా యాదాద్రి లక్ష్మీనరసింహ దేవస్థానం నిర్మాణం నుంచి ఇప్పటి వరకు ఆమె చేస్తున్న విధానం అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల మీద అయితేనేమి, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్, ఆటో వర్కర్స్, స్థానికుల మీద కూడా విచక్షణారహితంగా ఆమె విధి విధానాలకు విరుద్ధంగా పనిచేస్తుందనేది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు, అదే వివిధ పార్టీ నాయకులు కూడా చెప్పారు। కెమెరామెన్ సతీష్తో స్టూడియో న్యూస్ శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా।